ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి సింహద్వారాలను ఇనుపశీలలతో అమర్చుకోవచ్చా, నైరుతి పడక గదిలో ముదురు ఎరుపు రంగులను షెల్ఫ్లకు కావచ్చు, కలర్ రూపంలో కావచ్చు, గోడలకు కావచ్చు, ఇంటీరియర్గా కావచ్చు తీసుకోవచ్చా. ఉత్తరం సింహద్వారం గృహాలకు సంబంధించి ఉత్తరం గోడకు ముదురు ఎరుపు రంగు వేసుకోవచ్చా, ఎలివేషన్లు కావచ్చు, గోడలకు కావచ్చు ముదురు ఎరుపు రంగు తీసుకోవచ్చా. అద్దె గృహాలకు వాస్తు అవసరం లేదా, ప్రధాన గృహానికి ఈశాన్యంలో ఉపగృహాలను నిర్మించుకొని అందులో వంట మరియు స్టోర్ రూముల్లాగా వాటిని వినియోగించుకోవచ్చా. ఇలాగ మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గలటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా ప్రధాన గృహానికి ఈశాన్యంలో ఉపగృహం ఏర్పాటు చేసుకొని వంట మరియు స్టోర్ రూమ్లను ఏర్పాటు చేసుకోవచ్చు, అలాగే వాటిని వినియోగించుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం విజిటింగ్ చేసినటువంటి దక్షిణం సింహద్వారం ఉన్నటువంటి గృహానికి సంబంధించి పడమర రోడ్డు, దక్షిణం రోడ్డు ఉన్నటువంటి ఈ హౌస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటిది వచ్చేసరికి వీరి ప్రధాన గృహానికి ఈశాన్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఉపగృహము. ఈ యెల్లో కలర్లో ఉన్నటువంటి రెక్టాంగిల్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు టాయిలెట్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మీరు ఫిజికల్గా ఇమేజెస్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, మనం విజిటింగ్ టైంలో తీసుకున్నటువంటి ఫొటోస్కి సంబంధించి. ఈ ప్రధాన గృహానికి సంబంధించి ఇక్కడ వీరు ఏర్పాటు చేసుకున్నటువంటి స్టోర్ రూమ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వంట మరియు స్టోర్ రూమ్కి సంబంధించి. అయితే వంటను వీరు పెద్దగా వినియోగించడం లేదు, కానీ స్టోర్ రూమ్ లాగా బాగా ఎక్కువగా వాడుతున్నారు. ఎప్పుడూ కూడా ప్రధాన గృహానికి ఈశాన్యంలో ఉపగృహాలు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉపగృహాలు ఉన్నప్పటికీ కూడాను అవి నిల్వల కింద, స్టోర్ రూముల కింద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, వంటగదులుగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఎప్పుడైతే ఈశాన్యంలో ఈ వంట కావచ్చు, స్టోర్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు గృహ యజమానికి అనారోగ్యం కలగడం, అదేవిధంగా సంతతికి అనారోగ్యం కలగడం, ఎక్కువగా ధనమంతా కూడాను అనారోగ్యాలకి ఖర్చు అయిపోవడం, యజమానికి కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవటం, కుటుంబ వృద్ధి లేకపోవటము, కొంతమందికి సంతతి వృద్ధి చెందదు, సంతానం కలగరు, నెక్స్ట్ జనరేషన్స్ లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో కొంతమందికి సంతతి అకాల మరణం చెందుతుంటారు. ఈశాన్యంలో స్టోర్ రూమ్స్, వంటగదులు లాంటివి ఏర్పాటు చేసుకున్నప్పుడు వారికి తెలియకుండానే అక్కడ ఏర్పడినటువంటి దోషం వలన సంతతి పైన, వంశం పైన వీటి యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. మనం గత వీడియోల్లో ఎన్నోసార్లు ప్రస్తావించుకున్నటువంటి విషయం, ఈశాన్యం కావచ్చు, బ్రహ్మస్థానం కావచ్చు, నైరుతి కావచ్చు, ఈ డయాగ్నల్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చినటువంటి దోషాలు వంశం పైన ఎక్కువగా ప్రభావితం చేస్తాయి, కుటుంబ వృద్ధి పైన ప్రభావితం చేస్తాయని చెప్పేసి మనం ఎన్నోసార్లు వీడియోలో చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి వెసులుబాట్లకు సంబంధించి, ఆర్థిక పరమైనటువంటి లోటుపాట్లకు సంబంధించినటువంటి విషయాల్లో కూడాను ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. దానివల్ల ఇబ్బందులు కావచ్చు, ఆస్తులు తరిగిపోవడం కావచ్చు, సమస్యలు ఎక్కువగా ఉంటున్నప్పుడు వాటికి మనం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆదాయం తగ్గిపోయి ఉన్నటువంటి సేవింగ్స్ మొత్తం వినియోగంలోకి వెళ్ళిపోయాయంటే మన ఆస్తులు కూడాను తరిగిపోయేటువంటి పరిస్థితులు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈశాన్యంలో ఉపగృహాలలో మీరు స్టోర్ రూమ్స్ కావచ్చు, వంటగదులు కావచ్చు, నిల్వలకు సంబంధించి ఏమీ కూడాను చేయడానికి ప్రయత్నం చేయకండి. తద్వారా మీ వంశానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి పురోగతి లేకుండా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. తరువాత అద్దె గృహాలకు సంబంధించి ఈ రీసెంట్ టైమ్స్లో నేను ఎక్కువగా వింటున్నటువంటి కొన్ని సిచ్యువేషన్స్ ఏంటి అని అంటే, సార్ మేము అద్దెకుంటున్నటువంటి గృహం అండి, మా పైన ప్రభావితం చేయదు కదా,
అదే విధంగా మేము పొద్దున్న 5 ఇంటికి వెళ్తామండి వర్క్కి, నైట్ ఎప్పుడో 12 అవుతుంది సార్ మేము వచ్చేసరికి. ఆ ఇంట్లో మేము ఉండట్లేదు కాబట్టి మా పైన అంతగా ప్రభావితం చేయదు కదా. అదేవిధంగా మేము మతం మారామండి, వాస్తు ప్రభావం మా పైన ఉండదు కదా. లేదు ఫలానా ఏదో ఒక గురువు గారిని మేము బిలీవ్ చేస్తున్నాము, వారి యొక్క మంచి విషయాలను ఫాలో అవుతున్నాము కాబట్టి మాకు వాస్తు పనిచేయదు కదా. మేము ధ్యానం లాంటి వాటికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చేస్తున్నాము కాబట్టి మా పైన వాస్తు ప్రభావం ఉండదు అని చెప్పేసి కొంతమంది ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచన చేయడము, వాటిని మాతో షేర్ చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. మీరు రెంట్కున్న లేదు అని అంటే మీరు మతం మారిన, కొంతమంది ఏదో ఒక గురువుకు సంబంధించినటువంటి మతం ఫాలో అవుతారు, కొంతమంది అసలు వాళ్ళు ఉన్నటువంటి రిలీజియన్ని కంప్లీట్గా చేంజ్ చేసుకుంటారు, కొంతమంది ఇంకేదో పద్ధతులను ఫాలో అవుతుంటారు, కొంతమంది ఏం చేస్తుంటారంటే కంప్లీట్గా స్పిరిచువాలిటీకి కొద్దిగా వ్యత్యాసంగా ఉండేటువంటి ఇంకొక రకమైనటువంటి వాటిలోకి వెళ్ళిపోతుంటారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడాను వాస్తు ప్రభావితం చేస్తుంది. ఈ సృష్టిలో ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించినటువంటి, ఆ నిర్మాణంలో నివసించేటువంటి కుటుంబ సభ్యులకి, ఇండివిజువల్ పర్సన్స్కి, ఎవరికైనా సరే వాస్తు, వారి యొక్క జాతకం, ఇవి రెండు ఖచ్చితంగా వారిపైన ప్రభావితం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో వారి యొక్క పర్సనల్ యాస్ట్రాలజీ వాస్తుని డామినేట్ చేయొచ్చు. అలాంటి కేసెస్ను మనం ఎన్నోసార్లు వీడియోల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. మరే ఇతర సిద్ధాంతులు ఎవరు కూడా ఒప్పుకోనటువంటి విషయం, ఎవరు కూడా వీడియోలో చెప్పనటువంటి విషయాలు మనం డైరెక్ట్గా వీడియోలోనే చెప్పాం. తీవ్రమైనటువంటి దోషాలుండి కూడాను ఆ కుటుంబ సభ్యులపైన ఎటువంటి తీవ్రమైనటువంటి ప్రభావాలు లేకుండా నివసిస్తున్నటువంటి వారిని మనం ఎంతోమందిని గమనించడం జరిగింది. అటువంటి కేసెస్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడము, కమ్యూనిటీ ట్యాబ్స్లో పెట్టడం కూడా జరిగింది. కానీ అది ఎంతవరకు ఏంటి అనే పరిమితులను కూడా నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రీసెంట్ టైమ్స్లో కూడా నేను ఒక కేస్ స్టడీకి వెళ్ళడం జరిగింది. సుమారుగా ఒక 20 సంవత్సరాలు అవుతుంది ఆ నిర్మాణాన్ని పూర్తి చేసి. అయితే ఆ నిర్మాణాన్ని కట్టినటువంటి ఇంటి యజమాని ఒక 2-3 సంవత్సరాల క్రితం మరణించడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఆ కుటుంబ సభ్యులు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. గతంలో వారి నిర్మాణానికి అవే వాస్తు దోషాలు ఉన్నాయి. ఆ ఇంటి యజమాని మరణించకముందు అవే వాస్తు దోషాలు ఆ ఇంట్లో ఉండడం జరిగింది. ఈయన చనిపోయిన తర్వాత వాటి యొక్క ప్రభావం కుటుంబంలో ఉన్నటువంటి అందరిపైన చాలా ఎక్కువగా ప్రభావితం చేసింది. వితిన్ ద స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్లో సివియర్ మెడికల్ ఇష్యూస్, సివియర్గా మానసికమైనటువంటి ఇబ్బందులు, అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు చాలా ఆ కుటుంబ సభ్యులు ఫేస్ చేశారు. అంతకుముందు అవే వాస్తు దోషాలు ఉన్నాయి, కానీ ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో అతని యొక్క యాస్ట్రాలజీ పర్సనల్గా అతని యొక్క జాతకం బాగుండడం కారణం చేత కుటుంబం మొత్తాన్ని చక్కబెట్టినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఆయన మరణించడం జరిగిందో తర్వాత ఉన్నటువంటి ఈ కుటుంబ సభ్యులకి ఈ వాస్తు దోషాల యొక్క తీవ్రత వాటిని వాళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోయారు. కాబట్టి వాస్తు దోషాలు ఉన్నంత మాత్రం చేత వెంటనే వాటి యొక్క ప్రభావం ఉండాలని లేదు, లేదు వాస్తు దోషాలు లేవు కాబట్టి మనకి చెడు జరగాలని లేదు, మంచే జరగాలని లేదు. ఇవన్నీ సైమల్టేనియస్గా ప్రకృతి ధర్మం ప్రకారంగా మనం నివసించేటువంటి గృహాన్ని బట్టి, మనకి జరగాల్సినటువంటి పరిస్థితులను బట్టి, గ్రహస్థితులను బట్టి వీటన్నిటిని కూడాను ఏ టైంకి ఏవి జరగాలో అవన్నీ సిచ్యువేషనల్గా జరిగిపోతూ ఉంటాయి. మీరు రెంటుకుంటున్నారని చెప్పేసి వాస్తు మీ పైన పనిచేయకపోవడము, లేదంటే మీరు అసలు ఏ గృహంలో ఉండట్లేదు కదా అని చెప్పేసి మీ పైన గ్రహాలు పనిచేయకపోవడము, లేదంటే మీరు ఏదో మతం మారారని చెప్పేసి మీ పైన గ్రహాలు వాస్తు పనిచేయకపోవడం, ఇట్లాంటివి ఏమి ఉండవు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వాటికి సంబంధించినటువంటి పర్యవసానాలను అనుభవించాల్సిందే. మనం వాటిని ఎక్స్పీరియన్స్ చేయం, అంటే వాళ్ళు ఫీల్ అవ్వరు, ఎక్స్పీరియన్స్ చేసినట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కళ్ళు వారి యొక్క జీవితంలో వాటికి సంబంధించి ఆ ఫలితాలన్నింటిని కూడాను గమనించడం జరుగుతుంది. కొంతమంది ఒప్పుకోరు, కొంతమంది ఒప్పుకుంటుంటారు, అంతే.
కాబట్టి రెంట్ ఉంటున్నామను లేదంటే రోజు మొత్తంలో మేము ఇంట్లో ఉండట్లేదు, ఆ రెంట్ కడుతున్నాం తప్పితే ఆ గృహంలో మేము ఉండట్లేదండి, సాయంత్రం ఎప్పుడో వెళ్ళేసేసి మళ్ళీ పొద్దున్న వెళ్ళిపోతున్నామను, ఇలాగా ఏమి ఉండదండి. మీరు ఏదైతే అద్దె చెల్లించి మీరు నివసిస్తున్నటువంటి గృహం కావచ్చు, లేదంటే చేసుకుంటున్నటువంటి వ్యాపారం కావచ్చు, ఆ ప్లింత్ స్పేస్ ఏదైతే ఉంటుందో మీది అని చెప్పేసి రెంటల్ ఓనర్గా మీరు దేనికైతే బాధ్యత వహిస్తారో వాటి యొక్క ప్రభావాలన్నీ మీ పైన ఉండడానికి అవకాశం ఉంటుంది. తరువాత నైరుతి పడక గదికి సంబంధించి ముదురు ఎరుపు రంగు ఉండవచ్చా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనం ఇచ్చినటువంటి ప్లాన్కి సంబంధించి ఒక 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను, మనం ఇచ్చినటువంటి ప్లాన్ 3-4 ఇయర్స్ బ్యాక్, వీళ్ళు ఏం చేశారంటే నైరుతి మాస్టర్ బెడ్రూమ్లో డార్క్ మెరూన్ కలర్ తీసుకున్నారు, డార్క్ మెరూన్ రెడ్ తీసుకున్నారు, మంచానికి అదే రంగు తీసుకున్నారు, అదేవిధంగా షెల్ఫ్లకు కూడా అదే రంగు తీసుకున్నారు. మనం ప్రీవియస్గా ఎన్నో వీడియోల్లో చెప్పుకున్నాం ఈ కలర్స్కి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లో కూడాను అగ్నితత్వానికి సంబంధించినటువంటి కలర్స్ రెడ్ కలర్స్ కావచ్చు, డార్క్ రెడ్ కలర్స్ కావచ్చు, ఇలాంటివి రాకూడదు, అదేవిధంగా గ్రీన్ కలర్స్ కూడా రాకూడదు అని చెప్పేసి చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఈ కలర్స్ ఆ నైరుతిలో వస్తాయో ఇంటి యజమాని ఎంత కష్టపడ్డా ఉపయోగం ఉండదు, అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఎక్కువగా విభేదాలు ఉంటుంటాయి, హాల్లో ఉన్నంతసేపు బాగానే ఉంటారు, బెడ్రూమ్లోకి రాగానే గొడవలు పడేటువంటి సందర్భాలు, అదేవిధంగా వారి యొక్క స్కిల్స్ యజమాని యొక్క స్కిల్స్ చేసేటువంటి వృత్తికి సంబంధించి వ్యాపారాలకు సంబంధించి సరైనటువంటి విధంగా ఉపయోగపడకపోవడం కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటుంటాయి. అదేవిధంగా బయట కుటుంబ సభ్యులు, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ఇతర ముఖ్య వ్యక్తులు వారందరితో కూడా రిలేషన్స్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ఏ పని అయినా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. మనకేదైనా అవసరమయ్యి మన రిలేటివ్స్నో ఫ్రెండ్స్నో నాకు పలానా పని చేసి పెట్టు, లేదంటే మీరు నాకు ఇవ్వాల్సినటువంటిది పే బ్యాక్ చేయండి అని చెప్పేసి అడిగినా ఇట్లాంటి వాటికి వేటికి కూడాను సహకరించేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను నైరుతిలో రెడ్ కలర్ తీసుకొని రావద్దు. డార్క్ రెడ్ కావచ్చు, రెడ్ కలర్ కావచ్చు, ఆరెంజ్ కావచ్చు, మరే ఇతర కలర్స్ అయిన రెడ్కి సంబంధించి తీసుకోవద్దు, అదేవిధంగా గ్రీన్ కలర్ కూడా తీసుకోవద్దు. ఇటువంటి కలర్స్ వల్ల సరైనటువంటి గుడ్ స్లీప్ కూడా ఉండదు. చాలామంది ఏం చెప్తుంటారంటే సార్ మాకెందుకు ఆ బెడ్రూమ్లో పడుకోబుద్ధి కావట్లేదు అని చెప్పేసి కొంతమంది వచ్చేసి ఆ బెడ్రూమ్లోకి వెళ్ళగానే మేము భార్యాభర్తలం గొడవ పడుతున్నామండి, అసలు ఏంటో అర్థం కాదండి అంటుంటారు. ఇలాగా ఈ ఇబ్బందులన్నీ ఉంటుంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నైరుతిలో డార్క్ కలర్స్, రెడ్ కలరు, గ్రీన్ కలర్లను అవాయిడ్ చేయడం ద్వారా మీకు ఇటువంటి సమస్యలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి లాంటి సమస్యలు మీకు పునరావృతం కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తరువాత ఉత్తరం సింహద్వారం గృహాలకు సంబంధించి ఉత్తరం గోడకు ముదురు ఎరుపు రంగు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన ఇదే గృహానికి సంబంధించినటువంటి వీరిది ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి గృహం. ఇక్కడ వాయువ్యంలో మెట్లు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ మెట్లు వెంబడిగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తరం గోడ మొత్తం కూడాను డార్క్ మెరూన్ రెడ్ ఉంది, ఇదంతా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనకి తెలుసు ఉత్తరం అంటే జలతత్వానికి సంబంధించినటువంటి దిశ. ఎప్పుడైతే ఈ రెడ్ కలర్ని, అగ్నితత్వాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ మనం చేస్తామో ఆటోమేటిక్గా జలతత్వానికి సంబంధించినటువంటి ప్రాబబిలిటీస్, పాసిబిలిటీస్ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. ఉత్తరం ఎప్పుడు కూడా మనకి సరైనటువంటి అవకాశాలను, ధనపరమైనటువంటి విషయాలను, ధనార్జనకు సంబంధించినటువంటి విషయాలను, ఇలాంటి ధనపరమైనటువంటి ఎన్నో విషయాలు, వ్యాపారపరమైనటువంటి ఎన్నో విషయాలకు సంబంధించినటువంటి ప్రాశస్తమైనటువంటి దిశ. ఎప్పుడైతే ఇక్కడ మీరు రెడ్ కలర్ తీసుకొని వచ్చి ఇక్కడ ఉంచుతారో ఆటోమేటిక్గా ధనపరమైనటువంటి విషయాలు మీకు ఆ పాసిబిలిటీస్ తగ్గిపోతాయి, ఎంత కష్టపడ్డా ఉపయోగం ఉండదు, సరైనటువంటి అవకాశాలు లభించవు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటుంటాయి. ఈ గృహానికి నేను వీరి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాతో వీరు చెప్పినటువంటి విషయం ఏంటంటే అంతా బాగానే ఉంది దుర్గా, కానీ ఆ డెవలప్మెంట్ లేదు అని చెప్పేసి వాళ్ళు నాతో చెప్పినటువంటి విషయం. దానికి గల 2-3 రీజన్స్ ఏంటి అనంటే, ఒకటి ఈ మాస్టర్ బెడ్రూమ్లో వీరు చేసుకున్నటువంటి ఈ డార్క్ మెరూన్ రెడ్ కలర్కి సంబంధించి,
అదేవిధంగా వీరికి నేను సేవింగ్స్ ప్లేసు బీరువా ప్లేసు పడమరలో ఇచ్చాను. కానీ వీరేం చేశారు అని అంటే నైరుతిలో తీసుకొని వచ్చి పెట్టారు ఇక్కడ ఈ మూలలో. ఇక్కడ వద్దండి అని చెప్పేసి నేను డ్రాయింగ్ ఇచ్చిన ఫస్ట్లోనే చెప్పాను, కానీ వాళ్ళు ఇక్కడే తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి మేము ఏ సిద్ధాంతం అయినా ఈ డిగ్రీల ప్రకారంగా అనుసరించి మీకు ఏదైనా ఒక ప్లాన్ ఇచ్చినప్పుడు వారు ఎక్కడైతే ధనానికి సంబంధించి, డాక్యుమెంట్స్కి సంబంధించి, బిజినెస్కి సంబంధించి, మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాలకు సంబంధించి, కొన్ని విశిష్టమైనటువంటి ప్లేసులకు సంబంధించినటువంటి పాసిబిలిటీస్ చెప్తామో వాటిని మీరు అలాగ ఫాలో అవడం ద్వారా మీకు మంచి విషయాలను మీరు గమనించడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్పితే జనరల్గా వాస్తు ప్రకారంగా నైరుతి మాస్టర్ బెడ్రూమ్లో నైరుతి మూలలోనే బీరువా పెట్టాలని చెప్పేసి పెట్టారు అని అంటే కొన్ని సందర్భాల్లో అది కరెక్ట్ అవ్వకపోవచ్చు, దానివల్ల మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. కాబట్టి ఈ కలర్స్ విషయంలో కావచ్చు, అరేంజ్మెంట్స్కి సంబంధించి, ప్లేస్మెంట్స్కి సంబంధించి కావచ్చు, వాటిని అరేంజ్ చేసే దానికి సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి సరైనటువంటి విధంగా చేసుకోవటం వల్ల మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్పితే జనరల్గా జనాలు ఏమన్నా అనుకుంటారు, ఇంకెవరో ఏదన్నా అనుకుంటారు అని చెప్పేసి మామూలుగా చేసుకుంటూ పోయారంటే మీరు అనుకున్నటువంటి స్థాయిలో మీ యొక్క గ్రోత్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు ఉండకపోవచ్చు. తర్వాత సింహద్వారాలను ఇనుప శీలలతో అమర్చుకోవచ్చా? రీసెంట్ టైమ్స్లో నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసినటువంటి ఒక విషయం ఏంటి అని అంటే అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాసు స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయిపోతుంది, గోడలు అయిపోతాయి, వాల్కేర్స్ అయిపోతాయి, లాస్ట్లో వచ్చేసి దర్వాజాలను బిగిస్తున్నారు. మామూలుగా అయితే గోడలో దర్వాజలను పెట్టేసేసి కన్స్ట్రక్ట్ చేసేటువంటి సిచ్యువేషన్స్ మనకి ఇన్ జనరల్గా, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాటి కోసం టైం గ్యాప్ కోసం ఆగడము, లేకపోతే ఈ ఇబ్బందులు ఇవన్నీ స్ట్రక్చరల్గా కన్స్ట్రక్షన్ పరంగా బిల్డర్కి పాసిబిలిటీస్ అవన్నీ చూసుకొని ఏముంది తర్వాత బిగించేద్దామని చెప్పేసి ఈ సింహద్వారాలను కూడా ఇప్పుడు మామూలుగా స్క్రూయింగ్ చేసి పెడుతున్నారు. మామూలుగా అయితే ప్రీవియస్గా బాత్రూమ్ డోర్లు, లేకపోతే ఇంకా బాల్కనీ డోర్లు ఇట్లాంటివి మాత్రమే ప్రీవియస్గా చేసేవాళ్ళు, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ సింహద్వారాల దాకా వచ్చేసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సింహద్వారానికి ఒక్కొక్క వైపుకి 3 స్క్రూలు 4 స్క్రూలు వేస్తారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 1, 2, 3 ఇక్కడ 3 స్క్రూలు వేశారు. ఇటు ఇంకొక వైపుకి ఇంకొక 3 స్క్రూలు వేస్తారు. అయితే ఈ స్క్రూలు వేసి బిగించడం వల్ల అంత పెద్ద ఇబ్బంది లేదని అనుకున్నా కూడా ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటి అని అంటే ప్రధానమైనటువంటి సమస్య ఈ స్క్రూయింగ్ వేసినప్పుడు ఈ సింహద్వారాలు పగుళ్ళు వస్తున్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సింహద్వారం ఇక్కడ స్క్రూయింగ్ తర్వాత ఇక్కడంతా కూడాను క్రాక్ వచ్చింది. అదేవిధంగా బాటంలో కూడాను క్రాక్స్ వస్తున్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు బాటంలో క్రాక్, ఈ బాటంలో క్రాక్, ఇక్కడ కూడాను క్రాక్ ఉంది కానీ ఇమేజ్ క్లారిటీ లేదు కాబట్టి ఇక్కడ మీకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఇది కూడాను క్రాక్ వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు పైన కూడా ఇక్కడంతా కూడాను క్రాక్ వచ్చింది. ఇలాగ సింహద్వారం అనేది పగుళ్ళు వస్తుంది. ఇది ప్రధానమైనటువంటి సమస్య. కాకపోతే ఈ ఇనుప మేకుల ప్లేస్లో అవకాశం ఉంటే ఇత్తడి మేకులను పెట్టుకోవచ్చు, దానికేం ప్రాబ్లం లేదు. వాస్తవానికి సింహద్వారాలకి ఏంటి అని అంటే ఇత్తడి మన ప్రీవియస్ ఓల్డెన్ డేస్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇత్తడికి సంబంధించినవి ఎక్కువగా మీరు గమనించవచ్చు. ఇనుము కంటే కూడా ఇత్తడి బొద్దులు కావచ్చు, ఇత్తడికి సంబంధించిన లాక్స్ కావచ్చు, ఎక్కువగా ఇత్తడి వాడేవాళ్ళు. ఇప్పుడు కూడా మనకు అవకాశం ఉంది స్క్రూయింగ్స్కి సంబంధించి ఇత్తడి స్క్రూలను మనం చేయించుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఏది చేసినప్పటికీ కూడాను ఈ సింహద్వారం అనేది పగుళ్ళు రాకూడదు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ పగుళ్ళు రాకుండా సింహద్వారం ఏర్పాటు చేసుకుంటే మీకు అది ఆస్పీషియస్. అంతే తప్పితే ఇల్లంతా చక్కగా నీట్గా పెట్టుకొని సింహద్వారం అంతా పగుళ్ళు పెట్టేసేసుకొని మీరు ఆ గృహంలోకి వెళ్ళారంటే ఎటువంటి ఉపయోగం ఉండదు. మీకు ధనపరమైనటువంటి విషయాల్లో, మంచి పాసిబిలిటీస్కి సంబంధించినటువంటి విషయాల్లో, అదేవిధంగా అధిక ఖర్చులకు సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కువగా ఈ సింహద్వారం ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను సింహద్వారం పగుళ్ళు లేకుండా చూసుకోండి. స్క్రూస్ చేసుకున్నంత మాత్రాన ప్రాబ్లం ఏం లేదు. ఆ స్క్రూయింగ్ చేసుకునేటప్పుడు మీరు ఇత్తడి శీలలతో స్క్రూయింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా పగుళ్ళు లేకుండా సింహద్వారాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బిల్డర్ వచ్చేసరికి ఆయన చేయను అంటాడు, మీరు దగ్గరుండండి, దగ్గరుండి నీట్గా చేయించుకోండి. ఒకవేళ ఏదైనా పగుళ్ళు వచ్చింది
బిల్డర్ ఒప్పుకోలేదు, మీరే ఇంకో కొత్త సింహద్వారం తెచ్చిపెట్టుకోండి, అంతే తప్పితే సింహద్వారానికి అయ్యే 40,000 50,000 ఖర్చు కోసం చూసుకొని మీరు పగుళ్ళతో ఉన్నటువంటి సింహద్వారాలను అలాగే ఉంచేసుకుని ఇళ్లలోకి వెళ్ళారంటే మాత్రం మీకు అది అంత మంచి ఫలితాలను ఇవ్వదు. కాబట్టి ఈ సింహద్వారాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఖచ్చితంగా మీరు జాగ్రత్త వహించండి. లేదనంటే మాత్రం వాటికి సంబంధించి ధనపరమైనటువంటి విషయాలు, అదేవిధంగా మనకి జరిగేటువంటి మంచి పాసిబిలిటీస్కి సంబంధించినటువంటి విషయాలు, అధికమైనటువంటి ఖర్చులకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.